हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल। इवाल नेनु एंतो टेस्टी संक्रांति स्पेशल चूपिस्तुन्नानु। अदी स्पाइसी पोंगल, अलागे स्वीट पोंगल, अलागे बेंडकाय गोज्जु कूडा चूपिस्तुन्नानु। तप्पकुंडा ट्राई चेयंडी, चाला चाला बागुंटुंदी। गुडिलो प्रसादं एला उंटुंदो अलागे उंटुंदंडी, तप्पकुंडा ट्राई चेयंडी। इक दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स अन्नी मेमु डिस्क्रिप्शन लो इच्चेसामु। इक डैरेक्ट प्रासेस लोकि वेल्तुन्नामु। సో ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని ముందుగా పెసరబేడల్ని వేయించుకోవాలి। సో ఇలా పాన్ హీట్ అయ్యాక ఇలా పెసరబేడల్ని యాడ్ చేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। నేను ఇక్కడ 1 1/2 గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను। ఇప్పుడు ఫ్రై అయినవి ఇలా ఒక గిన్నెలో తీసుకొని దానికి 2 గ్లాసెస్ రైస్ యాడ్ చేస్తున్నాను। రైస్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పెసరపప్పు మాత్రమే ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇవి రెండు వాటర్ తో బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా పక్కన పెట్టుకున్న పెసరపప్పు బియ్యంని ఒక కుక్కర్ లో తీసుకొని అందులో వేసి ఇలా వాటర్ యాడ్ చేయాలి। నేను 8 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను। వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 టు 4 విజిల్స్ రావాలి। వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకొని ఇలా స్టవ్ పైన విజిల్ పెట్టేసి వేట్ చేయాలి। ఒక 3 టు 4 విజిల్స్ అండి। 3 టు 4 విజిల్స్ వచ్చాక ఇలా ఆఫ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ దాంట్లో హాఫ్ మనము స్పైసీ పొంగల్కి తీసుకుంటున్నాం, మిగిలింది స్వీట్ పొంగల్కి। సో ఫస్ట్ మనం స్పైసీ పొంగల్ ఎలా చేసాలో చూద్దాం। దీనికి స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒక 1 by 1 యాడ్ చేసుకొని కలుపుకోవడమే। ఇగో దానికి తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేయాలి ఫస్ట్, అలాగే పసుపు। అలాగే మిరియాలు జీలకర్ర పొడిని యాడ్ చేయాలి, అది కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడు దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి। ఇప్పుడు పోప్ కోసం నెయ్యిని వాడుతున్నాను, నెయ్యే వాడండి, బాగా కమ్మగా ఉంటుంది। నెయ్యి హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే క్యాషియూస్ కూడా యాడ్ చేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, అలాగే మిరియాలు, అలాగే కరివేపాకు, లాస్ట్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు పక్కన పెట్టుకున్న స్పైసీ పొంగల్లోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మనైన స్పైసీ పొంగల్ రెడీ అయిపోతుంది। ఇప్పుడు నెక్స్ట్ మనం స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం। మనం ఇలా పక్కన పెట్టుకున్న హాఫ్ పక్కన పెట్టుకున్న పెసరపప్పు బియ్యంలోకి ఇలా కొద్దిగా పాలు యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా కలుపుకొని అందులోకి దానికి తగ్గట్టుగా బెల్లం కూడా యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడకనియాలండి। ఎలా అంటే మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి। ఇప్పుడు దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే నెయ్యి కూడా యాడ్ చేసేసి ఒక ఉడుకు ఉడికాక కొద్దిగా టేస్ట్ చూసుకోండి। ఇంకా బెల్లం పడుతుంది అనుకుంటే ఇంకా కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసేసి బాగా ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా లాస్ట్లో పాలు కూడా యాడ్ చేస్తున్నాం టేస్ట్ కోసము, చాలా బాగుంటుంది। అలాగే లాస్ట్లో యాలకుల పొడి కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు పక్కన ఇలా నెయ్యి బాగా వేడెక్కాక అందులోకి క్యాషియూస్, ఎండు ద్రాక్ష కూడా వేసి ఇలా ఒక ఉడుకు ఉడుకుతున్నప్పుడు
ఇంకా ఫైనల్గా ఈ ఇది కూడా అందులోకి వేసేసి బాగా కలుపుకుంటే ఎంతో కమ్మనైన స్వీట్ పొంగల్ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము బెండకాయ గొజ్జు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసి అలాగే ఇంగు కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఇలా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వాటర్ ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు అందులోకి పసుపు, కొత్తిమీర, అలాగే ఉప్పు, ఇలా బాగా ఉడికాక అప్పుడు సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. సాంబార్ పౌడర్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి, అలాగే కారం కూడా యాడ్ చేసి, ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు ఇలా చింతపండు కూడా యాడ్ చేసి, బాగా చింతపండు రసం కూడా యాడ్ చేసేసి ఒక ఉడుకు ఉడికేలాగా చూడాలి. ఈలోపు మనం ఒక కప్లో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి ఇలా వాటర్ వేసి బాగా ఇలా థిక్ పేస్ట్ లాగా యాడ్ చేయాలి. ఇది ఎందుకంటే ఇలా మనకు గ్రేవీ థిక్నెస్ అవ్వడానికి, చూడండి అది కూడా అందులో యాడ్ చేసేసాక బాగా థిక్ అవుతుంది, దగ్గర పడుతుంది. అలా దగ్గర పడే టైంలో ఇలా బెల్లం కూడా యాడ్ చేసేసి అది కూడా కరిగాక స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ బెండకాయ గొజ్జు పులుసు కూడా రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా హాట్ పొంగల్ని వేడివేడిగా ఇలా గొజ్జులో అద్దుకొని తింటే చాలా కమ్మగా, గుడిలో ప్రసాదంలాగా ఉంటుంది. అలాగే స్వీట్ కూడా అండి, అది చల్లారే కొద్దీ చాలా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.